हाई अंडी, वेलकम टू एकेसी होम कुकिंग। ईरोजु मैं रेसीपी वे पिल को चला अंत चाला हेल्दी रेसीपी अंडी। अंशलु नुव्वुल तो लड्डू प्रिपरेशन 10 मिनट्स लो रेडी चेसुकोवच्चु। टेस्ट कूडा चाला बागुंटुंदी, पिल्ललु कूडा इष्टंगा तिंटारु। ई लड्डूलो याड चेसे अंशलु बयट मार्केट लो दोरुकुतायंडी। इवि मामूलुगा वेंचि कूडा पिल्ललकु इव्वोच्चंडी, पिल्ललकु चाला बलमैनवि। ముందుగా లడ్డు ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు అంశలు, ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు బెల్లం తురుము, పావు టీ స్పూన్ యాలకుల పొడి తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టి, కడాయి వేడెక్కగానే అంశలు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్పై కడాయి పెట్టి తెల్ల నువ్వులను ఒక 5 మినిట్స్ పాటు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అంశాలు తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉందండి, ఇంకాస్త మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే బెల్లం తురుము యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, పూర్తిగా పొడి పొడిగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1.5 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా అంతా మిక్స్ చేశాక చేతిలో కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతే అండి, పిల్లలకు ఎంతో బలమైన అంశాలు నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.